రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇచ్చిన హామీలలో 94.5% ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 సంవత్సరాలలోనే అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు మహిళలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ మన కొత్తపేట నియోజకవర్గానికి రైతు భరోసా రూపంలో 65.77 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా రూపంలో మహిళా సోదరి మణులకు 57.99 కోట్ల రూపాయలు, అమ్మఒడి రూపంలో 59.12 కోట్ల రూపాయలు కలిపి విద్యా రంగానికి సుమారు 150 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయూత రూపంలో 22.42 కోట్ల రూపాయలు, వాహనమిత్ర రూపంలో 1.51 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ కాపునేస్తం, జగనన్న చేదోడు, జగనన్న తోడు, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల రూపంలో కొత్తపేట నియోజకవర్గానికి సుమారు 500 కోట్ల రూపాయలకు మించి అందించడం జరిగిందని, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని, నాడు నేడు ద్వారా పాఠశాలలు హాస్పిటళ్లు రూపురేఖలు మారుతున్నాయని తెలియజేశారు. కొత్తగా నెగ్గినటువంటి వారు కానీ పోటీ చేసిన వారు కానీ ఎవరికి సాయ శక్తుల వారు ప్రయత్నం చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ శానిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ సేవా కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ శ్రేణులు అన్నీ కూడా చేశాం. మరి ఏది ఏమైనా ఈరోజు ఎంతోమంది ఆప్తుల్ని ఈ విలయతాండంలో, ఈ యొక్క కరోనా విలయతాండంలో ఎంతోమంది ఆప్తుల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా కోల్పోయామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దానికి మరి ప్రగాఢ సానుభూతి ఒకవైపు తెలియజేస్తూ, కానీ 2 సంవత్సరాలు జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో మాత్రం కొత్తపేట నియోజకవర్గానికి సుమారు 500 కోట్ల రూపాయలు ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలతో రైతు, అదేవిధంగా ఉన్నటువంటి మహిళ, అదేవిధంగా వారికి ఉన్నటువంటి సంతానం, వారి పిల్లలకి ఇచ్చేటువంటి విద్యా కానుకలు కానీ, లేదా వారికి స్కాలర్షిప్స్ కానీ, లేదా వారి కుటుంబంలో వారికి ఉన్నటువంటి వారి అత్తమామలకి పెన్షన్లు ఇచ్చే విధానం కానీ, లేదా కొత్తగా హౌస్ సైకిల్ ఇచ్చేటువంటి విధానం కానీ, ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి పూర్తిగా వారందరికీ కూడా చేరవేసే విధంగా డీబీటీ సిస్టమ్, అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా, ద డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా ఎవరి అకౌంట్లో వారి అకౌంట్లోనే డబ్బులు మరి డైరెక్ట్గా పంపించేటువంటి విధానం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రిగా నిలిచారన్నటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాలు గడిచినటువంటి తరుణంలో కొత్తపేట నియోజకవర్గం నుంచి విజయవంతమైన పాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరపున, ఇక్కడ ఉన్నటువంటి మహిళల తరపున, యువత తరపున, అందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 2 సంవత్సరాల సమయంలోనే మరి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక భగవద్గీతగా, ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి అన్ని సంక్షేమ కార్యక్రమాలని కూడా 90% పైన సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో కరోనా విలయతాండవం చేసి అనేక రకాలైన ఇబ్బందులు సృష్టించినప్పటికీ కూడా చాలా విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కష్ట నష్టాలు కోర్చి మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కరోనాను సైతం జయించి ఈ రోజున ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో విజయవంతమయ్యాడని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఆయన మాట ఇచ్చినటువంటి విధంగా రైతు పక్షపాతిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమంలో సుమారు 65.77 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఈ కొత్తపేట నియోజకవర్గంలో రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మరి ఏదైతే మహిళా సోదరి మనల్ని ఆదుకుంటానని మాట చెప్పాడో ఆ మాటని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకుంటూ సుమారు 57.99 కోట్ల 87,24,406 రూపాయలు మరి వైఎస్ఆర్ ఆసరా. అలాగే అమ్మఒడి కార్యక్రమానికి 59.12,72,000 రూపాయలు.